అభివృద్ధికి అభయం. ఆదిలాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన అనంతరం జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట్లు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబ సభ్యులే, ప్రజాసేవ చేయాలన్న ఏకైక సంకల్పంతోనే యవ్వనంలోనే నేను ఇంటి నుంచి బయటికి వచ్చాను అనిపిసి ప్రధాని మోడీ అంటున్నాడు. మరి రాష్ట్ర ప్రగతి కోసం సీఎం రేవంత్ రెడ్డికి సంపూర్ణంగా సహకరిస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం గడిచిన 10 ఏళ్లలో 56,000 కోట్లు ఖర్చు చేశాం. త్వరలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తాం. ఎన్డీఏ పాలనలో దేశంలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. ఆదిలాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం 56,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అనిపిసి నరేంద్ర మోడీ చెప్తున్నాడు. ఈ 56,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు చేసిండో చెప్పాల్సిన అవసరం కూడా మోడీ మీద ఉంది. ఈ 56,000 కోట్లు ఈ 15 కాలంలో నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చింది 56,000 కోట్లు అయితే, ఒకే సంవత్సరం బడ్జెట్లో ఉత్తరప్రదేశ్కో లేదంటే ఒకే సంవత్సరం బడ్జెట్లో ఈయనే చెప్పేటువంటి గుజరాత్ రాష్ట్రానికో, కేవలం గుజరాత్ రాష్ట్రానికి ఒక సంవత్సరం బడ్జెట్ కాలంలో ఇచ్చింది కూడా 56,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మేమేమడుగుతున్నామంటే, దేశంలో రాష్ట్రాల అభివృద్ధి కోసము నువ్వు చేసినటువంటి పాలనా సమయంలో ఏ ఏ రాష్ట్రానికి ఎన్ని కోట్ల నిధులను ఏ ఏ సంవత్సరం ఇచ్చినవో చెప్పాల్సిన అవసరం ఉంది. గుజరాత్తో మాత్రమే పోలుస్తాం. ఎందుకు నువ్వు ఈరోజు గుజరాత్ నుండి ముఖ్యమంత్రిగా గెలిచి గుజరాత్ నుండి ఈరోజు ప్రధానమంత్రి వరకు ఎదిగినావు కాబట్టి, మరి ఆ ప్రధానమంత్రిగా ఎదిగినటువంటి నీకు గుజరాత్ మీద ప్రేమ ఉందా, దేశం మీద ప్రేమ ఉందా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, నువ్వు 56,000 కోట్ల రూపాయలని ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినావు, మరి గుజరాత్ రాష్ట్రానికి ఎన్ని కోట్లు ఇచ్చినావు ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ ఏమంటాడు, రాష్ట్ర ప్రగతి కోసం సీఎం రేవంత్ రెడ్డికి సంపూర్ణంగా సహకరిస్తామనంటే, రాష్ట్ర ప్రగతి కోసము నువ్వు నిత్యం ఇచ్చేటువంటి బడ్జెట్ కాకుండా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఎంత ఇస్తావో చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఏంది ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది, బడ్జెట్లో భాగంగా ఏ ఏ విషయాల్లో ఏ ఏ అంశాల్లో ఏ ఏ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ప్రత్యేకంగా కాకుండా తప్పకుండా ఇవ్వాల్సినవి ఏంటి కొన్ని నిధులు, మరి రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇచ్చేటువంటి నిధులు కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమతో నువ్వు బండి సంజయ్ లాంటి, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని పెంచి పోషించేటువంటి వ్యక్తుల కోసమైనా నువ్వు ఇచ్చేటువంటి నిధులు ఏమున్నాయి? ఈరోజు మీ ఎంపీలు పార్లమెంట్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడేటోళ్ళు కాదు, లేదంటే మీ ఎంపీలు ప్రత్యేక నిధులు తీసుకొచ్చుకొని వాళ్ళ నియోజకవర్గాలను అభివృద్ధి చేసేటోళ్ళు కాదు, మీ ఎంపీలు బాండ్ పేపర్ల మీద రాసి మేము పసుబోర్డు తీసుకొస్తామని చెప్పేసి 5 ఏళ్ళు దాటుతున్న పసుబోర్డు గురించి మాట్లాడేటువంటి పాపానపోయినటువంటి ఎంపీలు కాదు. ఈరోజు మళ్ళా దేనికి పనికిరానటువంటి వ్యక్తుల్ని, ఈరోజు కరోనా సమయంలో కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి వైద్యాన్ని ఈరోజు పేద ప్రజల దగ్గర ఉండి వైద్యం పేరుతో కోట్ల రూపాయలు దండుకొని, ఎక్కడ నా హాస్పిటల్ని మొత్తానికి నా హాస్పిటల్ మీద రైడ్ చేస్తారు, నా హాస్పిటల్ మీద ఈడీ దాడులు చేస్తారు, సిబిఐ ఇంక్వైరీ చేస్తారు ఏందో అని చెప్పేసి భయపడి ఈ విరించి హాస్పిటల్ ఓనర్లకి ఈరోజు నువ్వు ఆ మాధవి లత లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఆ పార్టీ ఏ విషయంలో అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది అనే విషయాన్ని ఏ రకంగా చూసినా అభివృద్ధి గురించి ఆలోచించడం కాదు కదా. ఎవ్వరు కూడా పనికొచ్చేటోళ్ళు లేరు. ఈరోజు బండి సంజయ్ కరీంనగర్ను పట్టించుకోవడం మానేసి రాష్ట్ర వ్యాప్తంగా మతాన్ని రెచ్చగొట్టి, కులాన్ని రెచ్చగొట్టి మత ఘర్షణలకు దావితీసే విధంగానే పనిచేస్తాడు. ధర్మపురి అరవిందు ఏమన్నా అంటే కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను తిట్టడం తప్ప, గత సంవత్సర కాలంగా కవితను జైలు పంపిస్తా అని చెప్పేసి మెడలో ఒక కనువా వేసుకొని ఏ కవితను జైలు పంపించడమే నా బాధ్యత అన్నట్టుగా తిరగడం తప్ప ఆయన నిజం బాధకు చేసింది ఏం లేదు. ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి ఈరోజు ఎంపీగా ఉండి సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఆయన చేసింది ఏం లేదు. ఏ రకంగా చూసుకున్నా ఏ ఒక్క ఎంపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ హయాంలో, కేంద్రంలో బీజేపీ ఉన్నది కానీ వాళ్ళ నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి శూన్యంగా ఉన్నది. ఈ హైదరాబాద్ మహానగరంలో కిషన్ రెడ్డి రూపాయి లాభం లేదు కిషన్ రెడ్డితోని. ఆ అభివృద్ధి అంతా, హైదరాబాద్ అభివృద్ధి అంతా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి తప్ప కిషన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. మరి ఈ ఎంపీలు ఇక రానున్న రోజుల్లో మళ్ళా ఎవరు మాధవి లత లాంటి వాళ్ళు వచ్చేది ఉంటే మాధవి లత విరించి హాస్పిటల్ కోసం తప్ప దేనికి పనిటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి వాళ్ళేమో బయటికి మేమే సాంప్రదాయవాదులం అని చెప్పేసి, అదే ఈ మధ్యకాలంలో వచ్చిన పాట ప్రకారం నేనే సాంప్రదాయాన్ని అని చెప్పేసి చెప్పుకోవడానికి తప్ప
మళ్ళీ ఆమె బయటికి పోయినప్పుడు వేరే దేశాలకు పోయినప్పుడు ఆమె వేసుకున్నటువంటి మాడర్న్ డ్రెస్సులు, ఆమె బొట్టు లేకుండా తిరగడం సంబంధించిన విషయంలో కూడా మనం చాలా రకాల పోస్టులు చూసినాం. ఈరోజు ఆమె చిన్నప్పుడు ఎల్కేజీ నుండి మొదలుకుంటే ఆమె పీజీ వరకు, ఆమె ఇంగ్లాండ్ పోయి చదువుకునేంత వరకు మొత్తం క్రిస్టియన్ మైనార్టీ స్కూళ్ళల్లో చదువుకొని, కాలేజీలో చదువుకొని, ఈరోజు మళ్ళీ నేను సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పేసి ఓ బోర్డు వేసుకొని తిరిగితే అట్లాంటి వాళ్లకు నేను టికెట్లు ఇచ్చి అసలు ఏ ఉపయోగం లేనటువంటి వ్యక్తులకు, రాజకీయాలకు పనికిరానటువంటి వ్యక్తులకు లేదు అని అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం పనిచేద్దామనే ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తులకు మీరు ఎంపీ టికెట్లు ఇచ్చి ఏం సాధిద్దాం అనుకుంటారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అట్లాంటి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, అసలు అభివృద్ధి అనే ముచ్చటే ఉండదు, మొత్తం రాష్ట్ర మొత్తాన్ని గంజాయి పరం చేస్తున్నటువంటి వ్యక్తులు మీ బీజేపీ నాయకులు. ఏవోదే ఎన్డీఏ పాలనలో దేశంలో 25 కోట్ల మందికి పేదరిక నుంచి విముక్తి చేసినామనంటే ఎన్ని చావులు ఆకలి చావులు మీరు బయట తీయండి. మీరు ఒక్కసారి బయటికి తీసి తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పేదరికం నుండి బయటపడ్డారో ఒక లిస్ట్ ఇవ్వండి. లేదంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులకు సంబంధించిన విషయంలో మొత్తం దేశాన్ని స్వతంత్రం వచ్చిన కానుండి ఎంతెంత వచ్చింది ఈ నరేంద్ర మోడీ పాలనలో ఈ 10 ఏళ్ల కాలంలో. మరి అభివృద్ధిలో నువ్వు బాగా అభివృద్ధి చెందినావు అని చెప్పి చెప్తున్నావు కదా, మరి ఆకలి చావుల్లో మరి దేశం వెనక్కి పోయిందా లేదా అని కూడా చూద్దాం. ఆకలి చావులు తగ్గినాయా, పేదరికం తగ్గింది అని అంటే ఆకలి చావులు తగ్గాలి. ఈరోజు మీకు మీరుగా 5,000 కన్నా లేదంటే 2,000 రూపాయలు 3,000 రూపాయలు 1,000 రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు అందరూ పేదలు కాదు అని చెప్పినంత మాత్రం కాదు కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ వల్ల గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళ నాయకుల వల్ల కూడా తెలంగాణ కొరిగింది ఏమీ లేదు. మరి ఇట్లాంటి క్రమంలో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఏవోదే ఇదే సభలో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకొని నరేంద్ర మోడీ ఏమన్నాడంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందే, కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందు దొందే, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ సర్కారు వచ్చినా మార్పు ఏమీ లేదు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే గిరిజనులకు గుర్తింపు, దేశంలోని 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులే, ఆదిలాబాద్ విజయ సంకల్ప యాత్రలు నరేంద్ర మోడీ. ఇది ఏమంటాడు, బీఆర్ఎస్ను కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పి చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అయినప్పుడు కాంగ్రెస్ నీ వేదిక మీకు ఎందుకు రమ్మను, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ 3-1 కాదా, అది చెప్పాలి కదా నువ్వు. కాంగ్రెస్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళని అంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన బుకే తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో స్వాగతం పలుకుతూ ఉంటే నవ్వుకొని హగ్ చేసుకొని ముద్దులు పెట్టుకొని అన్ని మంచిగా ఉంటే మళ్ళీ టైం ఖచ్చితానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి మేము శుద్ధపూసలం అని చెప్తే ఇట్లా. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ ఏమంటాడు, దేశంలోని 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు అంటే ఈ 140 కోట్ల మంది కుటుంబ సభ్యుల్ని నడి రోడ్డు మీద నల్లధనం వెనక్కి తీసుకొస్తా అని చెప్పేసి 140 కోట్ల మంది ప్రజల్ని నీ కుటుంబ సభ్యుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఎంతోమంది చావులకు కారణమైనటువంటి వ్యక్తి కూడా నువ్వే, నీ కుటుంబ సభ్యుల్ని చంపుకున్నటువంటి నరహంతకు నువ్వు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు అంటారు. ఈ దేశంలో 140 కోట్ల మంది కోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచించినవా? నిజంగానే 140 కోట్ల మంది గురించి కనుక నువ్వు ఆలోచించి కనుక ఉంటే తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఉన్న పేదల గురించి ఆలోచించేవాడివి, దేశవ్యాప్తంగా వెనుకబడినటువంటి తరగతుల గురించి ఆలోచించేవాడివి. నువ్వు నిజంగానే 140 కోట్ల మంది నా వాళ్ళు అనుకునేట్టే బీసీ కులగలని వేసి బీసీలకు న్యాయం చేసేటోనివి లేదు అని అంటే ఇక్కడ ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఆ ప్రభుత్వ సంస్థల్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించకుండా నువ్వే దగ్గరుండి ప్రభుత్వ సంస్థల్ని కాపాడేవాడివి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా, ప్రభుత్వ సంస్థలు లేకుండా, ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వ్యక్తి కైటుని కాదు. నిజంగానే 140 కోట్ల మంది ప్రజలు నీవోళ్ళే అనుకుంటే, 140 కోట్ల మంది ప్రజలు నీవోళ్ళే అనుకుంటే ఈరోజు నువ్వు ఇస్తానటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చినవో చెప్పాల్సిన అవసరం ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇవి, నువ్వు కనీసం ఉచిత నిర్బంధ విద్యని ఎందుకు ఇవ్వట్లేదు? కార్పొరేట్ విద్యని, కార్పొరేట్ వైద్యాన్ని, కార్పొరేట్ సంబంధించిన విషయంలో మొత్తం కార్పొరేటీకరణ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజల మీద ఇలాంటి ప్రేమలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన మాట్లాడితే మస్తు మాట్లాడదు, శుద్ధపూస మాటలు మస్తు మాట్లాడతారు కానీ ఉపయోగించ ఆయనతో మనకు ఎలాంటి ఆయన గురించి మాట్లాడుకున్న టైం వేస్టే. ఎందుకు అనంటే దేశం మొత్తాన్ని అంబాని అదాని చేతుల్లో పెడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆయన ఏనాడు కూడా ఇక్కడ ప్రజల గురించి ఆలోచించకుండా పూర్తిగా కేవలం ఆయన
అంబానీ అదానీల కోసం పనిచేసేటువంటి జీతగాన్లాగానే పనిచేస్తున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.